హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వి ఫర్ భారతి హోమ్. ఇవాళ మీకు నేను చిల్లీ చైనా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. కాబులి శనగలతో చిల్లీ చైనా అన్నమాట. టేస్ట్ బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. దానికోసం శనగలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట. మార్నింగ్ నానబెడితే ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నానబెట్టి దాన్ని కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ వచ్చేలాగా పెట్టాలి. 3 విజిల్స్ వచ్చాక తీసేసి దాన్ని 3 విజిల్స్ వచ్చేలా పెట్టండి. తీసేసి ఒక బాండీ పెట్టండి, స్టవ్ మీద బాండీ పెట్టి దాంట్లో మనం ఒక 7 పచ్చిమిరపకాయలు, 7 టమాటాలు వేసాను నేను. మీకు ఒక స్పైసినెస్ తక్కువ కావాలనుకుంటే ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకోండి. వేసుకొని ఇవి దీంట్లో ఒక స్పూను అల్లం ముక్కలు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేలాగా బాయిల్ చేయాలన్నమాట. ఒక 10 మినిట్స్ బాయిల్ చేస్తే మనకి అవి సాఫ్ట్ అయిపోతాయి. టమాటో, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి అన్నమాట సాఫ్ట్ అయిపోయాక అవి మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. మంచిగా మిక్సీలో వేసి బ్లెండ్ చేస్తే బాగుంటుంది, మనకి టమాటో సాస్ లాగా వస్తుంది అన్నమాట. దీంతో మనం చిల్లీ చైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకొక బాండీ పెట్టండి. బాండీ పెట్టి అందులో 1 స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి అందులో 2 ఆనియన్స్ వేసుకోండి. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి 2 ఉల్లిపాయలు తీసుకుని చిన్నగా కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి వేసుకోండి. 2 పచ్చిమిర్చి వేసి అందులో 1 టీ స్పూను వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, అవి సన్నగా కట్ చేసుకుని అవి వేసి ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. మంచిగా ఇవి మంచిగా ఫ్రై చేస్తే బాగుంటుంది అన్నమాట. మనకి వెల్లుల్లి అనేది మంచిగా ఆయిల్లో వేగితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా వేసి ఫ్రై చేశాక ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి రెబ్బలు పేస్ట్ ఏదైతే ఉందో, మిక్సీలో వేసి బ్లెండ్ చేసిన పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసి అది పచ్చివాసన పోయేలాగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మనం పచ్చివాసన పోయేలా ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రై చేశాక ఇందులో కొన్ని వాటర్ వేయండి. ఇలా ఫ్రై చేసుకొని మనం ఇదిగోండి కొంచెం అదంతా మాయిశ్చర్ అంతా పోయే వరకు ఫ్రై చేసి ఇందులో మనం 1 హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 హాఫ్ టీ స్పూన్ పసుపు, ధనియా జీరా పౌడరు 1 హాఫ్ టీ స్పూను, గరం మసాలా 1 హాఫ్ టీ స్పూను వేసి ఇవి కూడా ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసి ఇందులో మనం 1/2 కప్ వాటర్ వేయండి. 1/2 కప్ సరిపోతాయి, అంటే టమాటో మనం పేస్ట్ చేస్తాం కాబట్టి కొన్ని వాటర్, 1/2 కప్ వేసుకోండి వాటరు. 1/2 కప్ వాటర్ వేసి అది కొంచెం బాయిల్ అయ్యేలాగా 10 మినిట్స్ ఉంచండి. అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. 1/2 కప్ వాటర్ వేసి 2 మినిట్స్ ఉంచండి. 2 మినిట్స్ ఉంచాక ఇందులో మనం అది కొంచెం థిక్గా అవ్వడానికి అన్నమాట, మనం వేసిన అన్నీ కూడా ఉల్లిపాయ అదంతా థిక్గా అవ్వడానికి దాంట్లో మనం కార్న్ఫ్లోర్ వేయాలి. ఒక గిన్నె తీసుకొని చిన్న బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి 1/3 స్పూన్స్ వాటర్ వేసి ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకొని అది మనం ఇందులో వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఈ పేస్ట్ అనేది టమాటో పచ్చిమిర్చి అని ఈ పేస్ట్ అనేది మనకి కొంచెం థిక్గా అవుతుంది, బాగుంటుంది కూడా. ఆ థిక్గా అయ్యి మనం అందులో చెనా వేసినప్పటికీ మొత్తం అంతా బాగా దానికి పడుతుంది అన్నమాట. కొంచెం బెల్లం ముక్క కానీ కొంచెం షుగర్ కానీ వేసుకోండి, ఆ టేస్ట్ బాగుంటుంది, చిలుకు వస్తుంది, బాగుంటుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం బెల్లం ముక్క అయినా సరే, 1 టీ స్పూన్ బెల్లం ముక్క అయినా, కొంచెం 1 స్పూను పంచదార అయినా వేసి దాన్ని కూడా కలిపేసి అప్పుడు మనం ఈ చెనా అనేది అందులో వేసేసుకోవాలన్నమాట. అప్పుడు మనం కాంప్లో పెడాలి ఏమవుతుంది అంటే ఆ చెనా మొత్తం అంతా మనం ఆ పేస్ట్ అనేది మంచిగా పడుతుంది అన్నమాట. వేసి 1-10 మినిట్స్ ఉంచేసి సిమ్లో పెట్టి 1-10 మినిట్స్ ఉంచేసి దించేసేయండి. కొంచెం కరివేపాకు వేసి దించేసేయండి. అంతే.